గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ 14,000 మంది రైతులకు వరం లాంటిదన్నారు సీఎం జగన్. పల్నాడు జిల్లా వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు చేసిన ఈ యూనిట్ను ప్రారంభించిన ఆయన, ఇది దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైందన్నారు. ప్రతి ఏడాది 20,000 మెట్రిక్ టన్నుల 15 రకాల స్పైసెస్ ప్రాసెసింగ్ జరుగుతుందని చెప్పారు. దీని ద్వారా 1,500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. ఈ ఐటీసీ గ్లోబల్ స్పైస్ ప్లాంట్ అన్నది 200 కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపుగా ఏటా 20,000 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాలు, ఇంకా ఇటువంటి రకాల 15 రకాల ఇటువంటి స్పైసెస్ అన్నిటినీ కూడా ప్రాసెస్ చేసి వీటిని ఎగుమతి ఇక్కడ నుంచి చేస్తారు. దాదాపుగా ఇప్పటికే అంటే ఇంకా ఇది సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ కూడా ఇది పూర్తవుతే ఫస్ట్ ఫేజ్ ఇది అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కూడా మరో 15 నెలల్లో పూర్తి అవుతుందని చెప్తా ఉన్నారు. అది కూడా పూర్తవుతే దాదాపుగా దేశంలోనే కాదు ఏషియాలో ద బిగ్గెస్ట్ స్పైస్ ప్రొడ్యూసింగ్ స్పైస్ ప్రాసెసింగ్ ప్లాంట్ మన రాష్ట్రంలోనే ఉంటుంది. దీనివల్ల దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను దాదాపుగా 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్న 14,000 మంది రైతులకు ఇది ఒక గొప్ప వరంగా నిలుస్తుంది అని చెప్పి